హలో ఆల్ దిస్ ఇస్ వెల్కమ్ టు సెలెక్షన్ కలెక్షన్ ఈ రోజు ఎపిసోడ్ లో వచ్చేసి సెమీ చూడబోతున్నాము సెమీ మనకి మంచి పోచంపల్లి బార్డర్ ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ ఇవి కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఇవి కూడా మనకి శారీస్ లాగా కాకుండా ఆఫ్ శారీ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా అండ్ డాటర్ డ్రెసెస్ లాగా కూడా స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మంచి షైనీగా లైట్ వెయిట్ పట్టు సారీ లాగా కనిపిస్తున్నాయి సో శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను కట్టుకున్నాను కదా నేను కట్టుకున్న శారీ వచ్చేసి పీచ్ కలర్ సో ఈ కలర్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇంతకు ముందు ఫ్లోరల్ ప్రింట్ కానివ్వండి పైతానీలో చూపించినప్పుడు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉంటారు మనకి పీచ్ కలర్ శారీస్ సో దాంట్లో అయితే స్టాక్ అయిపోయింది అవి మనకి మొత్తం సెట్ సెట్ అలా తీసుకోవాల్సి ఉంటది సో అందుకనే ఆ స్టాక్ నేను తెప్పించట్లేదు పీచ్ కలర్ ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో అన్ని కలర్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ చూద్దాం సుప్ప బుంది శారీ మనకి కొంచెం దూరం నుంచి చూస్తే పట్టు శారీ అని అనుకుంటారు లైట్ వెయిట్ పట్టు క్వాలిటీ మాత్రం అస్సలు చీప్ గా లేదండి చాలా బాగుంది మనకి ఇలా ప్లెయిన్ గా వస్తుంది మీ డిల్లు శారీ అంతా అండ్ ఇక్కడ పాయింట్ సైడ్ చూసుకుంటే కనుక మైకా ప్రింట్ తో బార్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఈ ప్రింట్ కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మనకి ఈ ప్రైస్ లో ఉండే శారీస్ లో ఈ ప్రింట్ మనం హ్యాండ్ వాష్ చేస్తే ఏం పోదు కాకపోతే బ్రష్ వేసి వాష్ చేయకండి మిషన్ వాష్ చేయకండి హ్యాండ్ వాష్ తో నార్మల్ గా చేసుకుంటే డైలీ కట్టుకున్నా కూడా ఈ శారీస్ ఇది ఏం కావు బాగుంటాయి కలర్ కూడా గ్యారెంటీ ఉంటుంది కలర్ కూడా ఏం పోదు అండ్ ఇక్కడ బార్డర్ చూద్దాం ఒకసారి చాలా పెద్ద బార్డర్ ట్రిపుల్ బార్డర్ అని చెప్పొచ్చు సో ఈ బార్డర్ వల్లనే సారీస్ కూడా బాగా హిట్ అవుతున్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి కట్ బార్డర్ లా ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కింద ఇలా ఇక్కడ దాకా వస్తుంది అండ్ ఈ దీన్ని ఏంటంటే మనం స్టెప్స్ లా వేసుకున్నా ఎక్కువగా అయితే సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటది స్టెప్స్ లా కావాలంటే స్టెప్స్ లా వేసుకోవచ్చు డ్రెస్సెస్ లాగా ఎట్లా మనం స్టిచ్ చేసుకున్నా కూడా సూపర్ శారీ అండ్ ఇక్కడ కూడా మైకా ప్రింట్ తో మనకి ఇక్కడ పైన వచ్చినటువంటి బార్డర్ వస్తుంది ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బోర్డర్ పీచ్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అండ్ ఇక్కడ కూడా మనకి గ్యా బార్డర్ టైప్ లో అనమాట పైన ఉన్న బార్డర్ అండ్ ఇక్కడ ప్లెయిన్ బార్డర్ వస్తుంది మళ్ళీ దీంట్లో పళ్ళు కూడా హైలైట్ అని చెప్పొచ్చు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చూస్తే మనకి జెరి పళ్ళు ఎలా ఉంటుందో ఆ మంచి పట్టు సారీస్ లో అదే టైప్ లో మనకి ప్రింటెడ్ పళ్ళు అనమాట మైకా ప్రింట్ తో పళ్ళు ఇచ్చారు అండ్ అంతేకాకుండా పళ్ళుకి టాజల్స్ కూడా ఇలా శారీ అండ్ ఈ శారీలో అయితే బ్లౌజ్ మనకి ఎలా వస్తుంది అంటే నేను చూపిస్తాను ఇదే శారీ సేమ్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లోనే ఉంటుంది స్మాల్ ఫ్లవర్ ప్రింట్ టైప్ లో మనకి బాడీ పైన ఇస్తారు అండ్ క్లాత్ కూడా బాగుంది స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు స్టిచ్ చేసుకోవద్దు అనుకుంటే నేను చెప్పేస్తున్నాను మనకి ఈ ప్రైస్ రేంజ్ లో అండ్ ఇది సెమీ టర్ మళ్ళీ చందరి అయితే కాదు చందేరి అయితే నేను చెప్పాను బ్లౌజ్ అంత బాగా అనిపించలేదు అని సో ఇవి మనకి సెమీ టర్ కాబట్టి లైట్ వెయిట్ గా మంచి షైనింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి కాబట్టి మీరు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోండి బాగుంటుంది లేదు డ్రెస్ లాగా కనుక చేయించుకుంటాం అనుకుంటే పార్ట్ కింద పెట్టేసి దీని లాంగ్ ఫ్రాక్ కానీ అంటే ఆ బ్లౌజ్ లా స్టిచ్ చేసుకుని లెహంగా లా కూడా స్టిచ్ చేయించుకున్నాం ఇంకా చాలా బాగుంటది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ సారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది అండ్ దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి సో ఆ కలర్స్ చూద్దాం అండ్ ప్రైస్ అయితే సీరియస్లీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సో టూ సారీస్ ఎనీ టూ సారీస్ అంటే దీంట్లోనే టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనదర్ బ్యూటిఫుల్ కలర్ ఆఫ్ వైట్ లో చూస్తున్నాం ఇది క్రీమ్ కలర్ కి మంచి బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ పింక్ తో మనకి బార్డర్ వస్తుంది ఇక్కడ మినిల్ లో పోచంపల్లి బార్డర్ వచ్చేసి మనకి బ్లూలో ఉంటుంది ఆనంద బ్లూ సమ్ ఆ టైప్ ఆఫ్ బ్లూ ఉంటుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా ఇంతకు ముందు చూసినట్టుగా రిచ్ పళ్ళు ఉంటుంది ఆ మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ ఉంది దాంట్లో ప్రింట్ ఉంటుంది సేమ్ ఉంటాయి కాబట్టి నేను అన్ని ఓపెన్ చేయట్లేదు సో మీకు ఏ కలర్ కావాలి అనే ప్లేస్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండ్ ఇక్కడ డార్క్ గ్రీన్ వస్తుంది రెడ్ కలర్ పోచంపల్లి బార్డర్ అండ్ మెహందీ గ్రీన్ లోనే పళ్ళు బ్లౌజ్ ఇంకొకటి యాష్ కలర్ మంచి యాష్ కలర్ అండి యాష్ అండ్ సిల్వర్ మిక్స్ అయినట్టుగా అట్లా కనిపిస్తుంది మీకైతే ఎట్లుందో సేమ్ అదే సిమెంట్ కలర్ అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూ కొంచెం కృష్ణ బ్లూ ఆ టైప్ లో బ్లూ ఉంటుంది అండ్ చూసుకుంటే పింక్ కలర్ క్రీమ్ కలర్ లో కొంచెం ఏమంటారు డార్క్ అంటే కొంచెం బిస్కెట్ కలర్ అని చెప్పొచ్చు కొంచెం షేడ్స్ అన్ని డిఫరెంట్ వస్తున్నాయి అనమాట క్రీమ్ లోనే కొంచెం ఇలా ఉంటది అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ మనకి పోచంపల్లి బార్డర్ వచ్చేసి రెడ్ బాటిల్ గ్రీన్ లోనే పళ్ళు బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ బేబీ పింక్ లోనే కొంచెం డార్క్ బేబీ పింక్ సో చూడొచ్చు ఇది కొంచెం మనకి ఈ క్లాత్ ఈ క్లాత్ వేరుగా ఆజిల్స్ అనేవి కాటన్ లో వచ్చాయి కదా మనకి తెలిసిపోతుంది టిఆర్ఎస్ పార్టీ కలర్ అండ్ ఆనంద బ్లూ కలర్ తో మనకి ఇక్కడ బార్డర్ పోచంపల్లి బార్డర్ పింక్ సో ఇది రాణి పింక్ లా ఉంది అది కూడా టిఆర్ఎస్ పార్టీ పింక్ కాదు ఇది మనకి రాణి పింక్ కాటన్ క్లాత్ కలర్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే సిల్క్ ఫ్యాబ్రిక్ లో మళ్ళీ రాణి పింక్ అనిపిస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పింక్ లోనే ఉంటాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చే ఉంటాయి ఈ కలెక్షన్స్ లో మనకి ఇంతకు ముందు చూడనటువంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్నటువంటి కలర్స్ అనమాట అందులోను బిగ్ బార్డర్ తో ఉన్నటువంటి శారీస్ అందులోను మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులోనే టూ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు చాలా మంచి కలెక్షన్స్ కాబట్టి సో తప్పకుండా పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ కలెక్షన్స్ మీకు నచ్చాయి అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఛానల్ చూస్తూ ఉంటే మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ లో మీ ముందు తీసుకొస్తున్నాను కాబట్టి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడప్పుడు మీకు ఖచ్చితంగా కలెక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అండ్ కొన్ని విషయాలు చెప్తాను నేను మర్చిపోతున్నాను చెప్పడము సో మీరు ఎప్పుడైనా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయకండి ఒకవేళ చేంజ్ చేస్తే కనుక కలర్ కానీ సారీ చేంజ్ చేస్తే మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే కొంతమంది స్క్రీన్ షాట్ పెడుతున్నారు తర్వాత మళ్ళీ వద్దనుకొని వేరే కలర్స్ చేంజ్ చేస్తున్నారు మేము స్క్రీన్ షాట్ చూస్తాము అడ్రస్ పే చేసారు అమౌంట్ అది చూసుకొని ప్యాక్ చేస్తామండి మీరు మళ్ళీ ఓవరల్ గా మాకు కాల్ చేసి చెప్పినా ఒకసారి కాల్ చేస్తారంటే ఓల్డ్ కస్టమర్స్ అయితే మేము కాల్ కూడా లిఫ్ట్ చేసి వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నాము మేము ఏదో బిజీలు ఉంటాం మేడం మీరు పెట్టండి అంటారు అది ఒక రోజు రెండు రోజుల ముందు చెప్తారు కదా సో తీసుకోగానే చెప్తున్నారు అది గా చెప్తే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మీరు తీసుకున్న ఆ కలర్ ఏదైనా మారిస్తే కనుక ఇమీడియట్ గా మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా పెట్టండి అండ్ మీరు పంపించేటప్పుడు ఎందుకంటే మీరు ఒక స్క్రీన్ షాట్ పెడతారు తర్వాత మేమైనా మార్చేసి మేడం రెడ్ తీసుకున్నాం బ్లూ పంపించండి బ్లూ తీసుకున్నాం వేరే కలర్ పంపించండి అని ఓరల్ గా చెప్తే మేము కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఒకవేళ మీరు పే చేసిన తర్వాత ఆ కలర్ వద్దు అని ఏమైనా డిసిషన్ చేంజ్ చేసుకుంటే నేను చెప్పేది అదే మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టమని చెప్తున్నాను అండ్ అంతేకాకుండా మీరు ఇచ్చేటప్పుడు కూడా డీటెయిల్స్ మీ నేమ్ కూడా ఇవ్వండి నేమ్ అడ్రస్ అండ్ మీరు ఒకవేళ అవైలబుల్ లేకపోతే కొరియర్ వచ్చినప్పుడు ఎవరైతే ఇంట్లో ఉంటారో సో వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేయండి ఒక టూ నెంబర్స్ మెన్షన్ చేస్తే చాలా బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేమైనా చెప్పాల్సింది ఇదే చెప్పాలనుకున్నాను నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్